చతుర్థి కాంగ్రెస్ టికెట్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. గురువారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థి గాదర కిషోర్ కుమార్తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్ని మాయకూటములు ఏర్పడ్డా తుంగతుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి గాదర కిషోర్ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. గత పాలకులు ఎవరూ చేయలేని రావులపల్లి మానాయకుంట బ్రిడ్జ్ని నిర్మాణం చేపట్టి పూర్తి చేసిన ఘనత గాదర కిషోర్ది అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గత 60 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనులు, గడిచిన 4.5 ఏళ్లలో పరిపాలనా పనితనం చూసి కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. టీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పరిపాలన ప్రభుత్వం ప్రజలకు అందించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేసిన ఘనత దేశంలో ఒక్క కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా వ్యవసాయానికి నీళ్లు, మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు మంచినీరు అందించడం, రైతులకు 24 గంటల కరెంటు, నియోజకవర్గ పరిధిలో హైవే రోడ్ల నిర్మాణం చేయడమే కాక వెలుగుపల్లి సమీపంలో రుద్రమ చెరువును రిజర్వాయర్గా చేసే పనికి 100కి 100 రూపాయలు జరిగి తీరుతుందని, ఫలితంగా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కిషోర్ కుమార్ను రాబోయే ఎన్నికల్లో 40,000 మెజారిటీతో గెలిపించాలని బూర నరసయ్య గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. 10 ఎకరాలు నేను పరిశ్రమ కావాలంటే, ఒక హాస్టల్ కావాలంటే, అదే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈరోజు సంక్షేమ బాటలు మీరు తీసుకుంటే ఒక కరెంటు ఒక్కటి చాలు. ఈ ప్రాంత ప్రజలు మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎన్నుకోవటానికి, ముఖ్యమంత్రిని మళ్ళీ సీఎం చేయటానికి ఒక కరెంటు చాలు. నిజంగా విశ్లేషణ ఉండే విఘ్నులైనటువంటి ఓటర్లు అంటే కరెంట్ చాలు. ఇక పెన్షన్లు అయితే మీకు అందరికీ తెలుసు. కానీ ఒకటి మాత్రం, ఎన్ని కూటమిలు వచ్చినా కూడా ఓటమి మాత్రం తప్పదు వాళ్ళకి. ఆల్రెడీ ఓటమికి మొదలైంది. ఈ 100లో 100% మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. గాదర్ కిషోర్ కామర్ గారు మాజీ ఎమ్మెల్యే, తాజా మాజీ ఎమ్మెల్యే, ఖచ్చితంగా కాబోయే ఎమ్మెల్యే, అందరూ కూడా డౌట్. అయితే ఈ సందర్భంలో ఒక విషయం నేను మీకు చెప్పాలి. నేను తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎన్నికలని ఎన్నుకున్నానంటే, మనం తెలంగాణ రాష్ట్రంలోనే మన 60 ఏళ్ల గోస స్వపరిపాలన సుపరిపాలన కావాలని కోరడం జరిగింది. ఎంతోమంది వచ్చారు, ఇదే కాంగ్రెస్ నాయకులు అనేక మంది అనేక రకాలుగా ఉద్యమాలు చేసేసి పదవులు రాగానే తెలంగాణ ఉద్యమాన్ని కాడెత్తేసినటువంటి సంఘటనలు చెప్తే బాగుండదు. కానీ చాలా చిన్నారెడ్డి కానీ, జానారెడ్డి కానీ, చిన్నారెడ్డి కానీ, ఇంద్రారెడ్డి కానీ చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంటాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కటే కొట్లాడడం జరిగింది. నేను ఒకటే తగ్గుతుంటే ప్రజలు ఏంటంటే, చాలా విప్లవ భావాలు ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు, నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ బిడ్డలుగా మనం ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా కూడా మనం పోటీ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని చేసుకోవాలి. 66 సంవత్సరాలు మనం బానిస నాయకత్వం నుంచి, రాజకీయ నాయకత్వం నుంచి విముక్తి కావాలని పోరాటం చేసింది. ఇప్పుడు పక్క రాష్ట్ర పార్టీ